దేవుని పరిశుద్ధనాము స్తోత్రములు ప్రియులైన మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యం నిమిత్తం లోకాశుభవార్త మొదట వచనం చదువుకుందాం శుభవార్త మొదట అధ్యాయం పదమూడవచనం అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కరుణం అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అప్పుడు ఆ దోత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ అని ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతని యోహాను అను పేరు పెట్టుదు అని వ్రాయబడింది ఇక్కడ మనం చూస్తే లోకసు వార్త మొదట అధ్యాయం ఐదవ వచ్చిన నుంచి చదువుకుందాం ఒక్కొక్క వచ్చిన చదువుతూ నేను వివరిస్తాను యోదయ దేశపు రాజైన హీరోదు దినములలో అభియా తరగతులున్న జకర్యాను ఒక యాజకుడు నెను అతని భార్య అహరోన్ కుమార్తెలో ఒకతే ఆమె పేరు ఎలిజబెత్ విధాన దేశపు రాజైన హెరోదు పరిపాలిస్తున్న సమయంలో అబియా తరగతిలో యాజకుడిన అబియా తరగతిలో జాకర్య అనే ఒక యాజకుడు ఉన్నాడు అతని భార్య అహరోన్ అంటే యాజకుల కుమార్తెల్లో ఒక కుమార్తె అహరోన్ కుమార్తెలో ఒకతే అంటే ఆమె యాజకుల్లో సంబంధించింది ఆమె కూడా ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పున చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతుల ఉండేది వీరు యాజకులు కానీ వీరు దేవుని దృష్టికి దేవుని ధర్మశాస్త్రం ప్రకారం దేవుని ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా ఉంటూ నిరప నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతి మంత్రులు అయి ఉన్నారు చాలా మంది మన దృష్టికి మనం నీతి మంత్రం అనుకుంటాం కానీ వీరు దేవుని దృష్టికి నీతి మంత్రులు అయి ఉన్నారు దేవుని దృష్టికి ఎలా ఉన్నామా అనేదే ప్రాముఖ్యం మన దృష్టికి మనం ఎలా ఉన్నామనేది ప్రాముఖ్యం కాదు మనకు తెలిసిన వాళ్ళందరి దృష్టికి మనం ఎలా ఉన్నామని ప్రాముఖ్యం కాదు మనకి మన చుట్టూ ఉన్న వారు మనల్ని ఏమనుకుంటున్నారు అనేది ప్రాముఖ్యం కాదు కానీ మానవులు ఏమంది వారికి అనుకూలమైన అనుకూలంగా మాట్లాడతారు ప్రతికూలమైతే ప్రతికూలంగా మాట్లాడతారు కానీ దేవుని దృష్టికి మనం ఏమై ఉన్నామో అది ముఖ్యమైన మాట వీరు దేవుని దృష్టికి న్యా నీతిమంతులై ఉన్నారంట సకల నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు ఎలిజబిత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు ఎలిజబెత్తు గొడ్రాలైంది వారికి పిల్లలు లేరు మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి వారు వృద్ధాప్యంతో కూడా నిండబడిన వారు ఉన్నారు వృద్ధులైపోయారు ఆయనను వీరు సణుగుతున్న వారు గాని మాకు పిల్లలు ఏమలేదు దేవుడు అని సణుగుతున్న వారు గాని గొడుగుతున్న వారుగా గానీ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న వారు గాని దేవుని నామాన్ని దూషిస్తున్న వారు గాని దేవుని నామాన్ని లెక్క లేకుండా మాట్లాడుతున్న వారు గాని దేవుని నామాన్ని అశ్రద్ధ చేస్తున్న వారుగా గాని దేవుని వాక్యాన్ని దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారు వీరు లేరు వీరికి పిల్లలు లేకపోయినప్పటికీ బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ పిల్లబడతారనే ఆశ వారికి లేకపోయినప్పటికీ కూడా దేవుని దృష్టికి వీరు నీతి మంత్రులుగాను నిరపరాదులుగాను వారు నడుచుకుంటూ ఉన్నారు అయితే ఆ దినాల్లో యాజకులు ఎక్కువైనప్పుడు ఎవరి వారి తరగతి చొప్పున వారి యాజకత్వం షిఫ్ట్లు షిఫ్ట్లుగా ఆరాధన యాజకత్వం జరిగేదనమాట యాజకులు ఎక్కువైపోయినప్పుడు ప్రధాన యాజకులే ఎక్కువ ఉన్నప్పుడు వారు వీళ్ళు రోజులు అని యాజకత్వం ఉండేది జకర్య తన తరగతి క్రమం చొప్పున యాజిక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి దోపం వేయటకు అతనికి వంతు వచ్చను యాజకులు ఎక్కువైనప్పుడు వారు యాజకత్వం కూడా కొన్ని రోజులు వీళ్ళనట్టు క్రమం ఉంది కాబట్టి జకర్య తన తరగతి క్రమం చొప్పున తన తన వంశంలో తన తన సమయం వచ్చినప్పుడు ఆయన వెళ్లి దే యాజకత్వం జరిగిస్తున్నాడు యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి దొప్పం వేసి వేయుటకు అతనికి వంతు వచ్చింది లోపలికి వెళ్లి ఆయన దొప్పం వేయవలసి వచ్చింది యాజకుడు కాబట్టి దోప సమయమందు సమూహం సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచ్చుండగా ప్రభు దూత వేదిక కుడివైపును నిలిచి అతనికి కనబడగా చూడండి దేవదూతల గురించి మనం వింటాం దేవుని గురించి మనం చదువుతాం గురించి కూడా వింటాం కానీ సడన్ గా మన రూమ్ లో ప్రత్యక్షం అయితే మనం కూడా భయపడతాం కదా అలాగే జకర్య లోపలికి వెళ్ళి దూపం వేస్తున్నప్పుడు ఎంత సమయంలో వచ్చేస్తాడో దూపం వేసిన తర్వాత ప్రజల్ని ఆశ్రదిస్తాడు ఈ ప్రజలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు బయట ఆయన లోపలికి వెళ్ళి దుఃపం వేస్తాకెళ్ళినప్పుడు దూప వేదిక కుడివైపున నిలిచి దేవ ప్రభు దూత దుప్ప మీదకి గుడివైపు నిలిచి అతని కనబడగా జకరి అతను చూచి తొందరపడి భయపడినవాడయ్యను భయపడిపోయాడు మరి ఒక్కడే ఉన్నాడు అక్కడ లోపల ఒక్కడే ఉంటాడు యాజకుడు దపం వేస్తాకెళ్ళాడు మామూలుగా ఆచారం చొప్పున దపం వేసేసి అక్కడ దో వచ్చేయాలి కానీ సడన్గా అక్కడ ప్రభు దూత కనిపించేసరికి భయపడిపోయాడు అప్పుడు ఆ దూత తనతో మన చుట్టూ కూడా దేవదృతులు ఉంటారు దయ్యాలు కూడా ఉంటాయి కానీ మనం కనబడగట్టు మనం బ్రతికిపోతున్నాం కానీ మనకు కనబడితే మనం కూడా భయపడతాం చాలామంది భక్తులు వారి చుట్టూ ఉన్న దేవదూతుల గుంపును చూసినట్లుగాను వారి చుట్టూ ఉన్న దయ్యాల గుంపులను చూస్తారు భక్తుల లోతికి వారు చూడగలిగారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దోత అప్పుడు ఆ దూత అతనితో అక్కడ కొన్నేళ్ళకి కూడా దేవదూత కనపడినప్పుడు ఆయన కూడా భయపడ భయపడ్డాడు ఇక్కడ కూడా దేవదూత సడన్గా దొప్పవేదికి కుడివైపున కనపడగానే జకరి కూడా భయపడిపోయాడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము నీ ప్రార్థన వినబడినది ఎందుకంటే ఈయన వెళ్ళినప్పుడల్లా మనకు ఒక బిడ్డ కావాలని దేవుడిని అడుగు మనకో బిడ్డ కావాలని దేవుడిని అడుగు అని ఎలిజబెత్ అంటుందంట ఇక్కడ రాయబడి లేదు కానీ ఎందుకంటే వాళ్ళ బిడ్డ బిడ్డలేరు కదా వాళ్ళకి గొడ్రలు అనే అవమానం ఉంది కదా వారి సంతత లేదు కదా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళినప్పుడల్లా అందుకే ఇక్కడ అంటున్నాడు నీ ప్రార్థన వినబడిందని ఎకరే భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్యని ఎలిజిబెట్టు నీకు కుమార్ని కొను యోహాను అని పేరు పెట్టుదు ముందే చెప్పేస్తున్నాడు నీ భార్య నీకు కుమారుడు కంటది అతనికి యోహాన్ అని పేరు పెడతావు నీ ప్రార్థన వినబడింది నువ్వు బిడ్డ కొరకు అడుగుచున్న మనవి వినబడింది అని చెప్తున్నాడు అతను ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకునకును అవిదేవులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను స్థిరపరచుటకై ఏలి యొక్క ఆత్మీయు శక్తి గలవడై ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించురినం ఇక్కడ పుట్టబోయే బిడ్డ కొరకు దేవతలతో మాట్లాడుతూ నీకు ఒక బిడ్డ పుడతాడు నీకు ఆయనకి యోహానని పేరు పెడతావు ఆయన ప్రభు దృష్టికి గొప్పవడవుతాడు ఆయన ద్రాక్షారస్మ అనే మధ్యమైన త్రాగకుండా ఉండాలి నాజీరులకి ముఖ్యంగా దేవుడు అలా చెప్పినట్టుగా చూస్తాం నాజీరు రత్తవారు ద్రాక్షరసం ద్రాక్ష బల్లి పుట్టింది పుట్టింది ఏది ముట్టకూడదని చెప్పబడింది కాబట్టి ఇక్కడ ఈయన నాజీర్ అని అనలేదు కానీ అతను ద్రాక్ష ద్రాక్షరసం రాకుండా తల్లి గర్భం పుట్టింది మొదలుకొని పడింది మొదలుకొని తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో ఎండుకొన్న వాడై ఇస్రాయల్లో అనేకులను ప్రభు వారి దేవుని వైపున త్రిప్పును ఇక్కడ తల్లి గర్భం పుట్టినది మొదలుకొని అంటే అక్కడ క మరీ కూడా ఈ ఎల్జిబెత్తి వారి బంధువు అయినప్పుడు మరీ కూడా గర్భవతి యేసుక్రీస్తుని గర్భం ధరించి అక్కడికి వచ్చినప్పుడు యోహాను కడుపులో గంతులు వేశాడని వ్రాయబడింది అంటే ఆయన అంత ఆత్మ ఉన్నాడు కడుపులోనే ఆత్మ ద్వారా గ్రహించగలిగిన వాడై ఉన్నాడు ఆత్మ అంటే ఎల్జిబెత్తి గర్భంలో ఉన్న శిశువు మరి మరీ గర్భంలో ఉన్న శిశువు మాట్లాడుకున్నట్టుగా ఆత్మతో ఆత్మలో వాళ్ళు ఆనందించినట్లుగా ప్రభు వచ్చేసాడు అనుకుని ప్రభు తల్లి రాగానే యోహాను తల్లి గర్భంలోనే గొంతులు వేసినట్లుగా ఆత్మపూర్ణుడై ఉన్నాడు అతడు ప్రభు దృష్టికి గొప్పవడ ద్రాక్ష రసంధ్యం త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధంతో నిండికున్నవాడై ఇస్రాయల్లో అనేకులైన అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపున త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును ఆయుధేయుల నీతిమంతుల జ్ఞానం అనుసరించడా త్రిప్ ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయన ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించురను జాకరియ ఇది నాకు ఎలాగూ తెలియను నేను మొసలివాడను నా భార్యయు బహుకాలం గడిచిన గడిచినదని ఆ దోత్తో చెప్పగా అవును పిల్లల్ని నీకు నీకు ఆకాశ నక్షత్రంలో పిల్లనిస్తానని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు కూడా ప్రభుయోవాది నాకు ఎట్లా తెలుసు అన్నాడు నీకు ఈ భూభాగం అంతా ఇస్తాను ఇలా చెప్పినప్పుడు కూడా అబ్రహాము దేవునితో ప్రభు ఇది నాకు ఎలా తెలుసు అన్నాడు ఇక్కడ కూడా ఈయన కూడా అంటున్నాడు నాకు ఎలా నాకు ఎలా సాధ్యం ఇది నేను ముసలివాడి నా భార్య కూడా బహుకాలం గడిచిన వృద్ధురాలు కదా ఎలా సాధ్యం అంటున్నాడు వృద్ధురాలు అని తెలుసు దేవుణ్ణి అడుగుతున్నాడు తనకు ఇమ్మని అదే సమయంలో మేము వృద్ధులం కదా మాకు ఎలా తెలుసు అని చెప్తున్నాడు దూత నేను దేవుని సమ్ముఖము అందు నిలుచు గాబ్రేయలను నీతో మాట్లాడటకును ఈ వర్తమానం నీకు తెలుపుటకును పంపబడి తిని దేవదూత ఏమని మాట్లాడుతుంది నేను ఎవరనుకున్నావు దేవుని సమూకంలో ఉండే గాబ్రేయలు నేను నేను ఎవరైనా మామూలు మనిషిని అనుకుంటున్నావు నేను మామూలు కూడా కాదు దేవుని నేను నీకు వర్తమానం నేను పంపబడ్డాను మరియు నా మాటలు వాటి కాలం నెరవేరును నీ వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనం అని అతనితో చెప్పాను నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక ఇది నువ్వు నా నేను చెప్పిన మాటలు నమ్మలేదు కనుక నువ్వు మాట్లాడక మౌనమే ఉంటావు జరిగే వరకు అని చెప్పేసరికి దేవుని మాటలు దేవుడు ఏదైనా మనకు వాగ్దానం చేసినప్పుడు ఆ మాటలు తగిన తగిన సమయంలో ఆయన సమయంలో జరుగుతాయి ఆయన మనకు చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఆయన సమయంలో నెరవేరుతాయి మన సమయంలో కాదు ప్రజలు జగ మౌనం ఎందువైన చెప్పాను ప్రజలు జకరే కొరకు కనిపెట్టుచుండి చుండి ఆయన ఆలయమందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి ఎందుకంటే ఎంత త్వరగా వచ్చేస్తాడో వారికి తెలుసు కాబట్టి లేట్ అయ్యేసరికి వారు ఆశ్చర్యపడ్డారు అతడు వెలుపలకు వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం ముందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి ఎప్పుడైతే వెళ్ళేటప్పుడే మాట్లాడతాన వెళ్ళాడు కానీ వచ్చేసరికి ఆయన మాట్లాడలేకపోయాడు అప్పుడు అతడు వారికి సంఖ్యలు చేయొచ్చు మోగవాడై ఉండెను ఎందుకంటే దేవతతో అలా చెప్పేసరికి ఆయన మోగవాడైపోయాడు అతడు సం వాళ్ళు ఎలాగా మగవారు సైంగిల్ చేస్తారో అలా చేస్తున్నాడు అతడు సేవ చే దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను అతను సేవ చేసే రోజులు సంపూర్ణమైపోయాక తన తన సేవ రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు ఆ దినములైన పిమ్మట తిన భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులు నా అవమానంను అవమానమును తీసివేటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఎలాగను చేశాననుకొని ఐదు నెలలు ఇతరులు కంట వృద్ధాప్యంలో గర్భం వచ్చినప్పుడు ఆమె సంతోషించిన అదే సమయంలో ఎవరికీ కనిపించకుండా ఉంది మొదటి అధ్యాయం యాభై ఏడవచ్చు నుంచి ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమార్ని కని అప్పుడు ప్రభు ఆమె మీద కనికరం ఉంచానని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించారు వీళ్ళు యూదులు కాబట్టి జోమగల దేవుని యహోవా దేవుని సేవిస్తున్నవారు కాబట్టి ఆమె పొరుగువారు కూడా ఆమె కుమారుడు కనిసరికి ఆమె ప్రభు ఆమె మీద మహా కనికరం చూపించాడని వారు కూడా సంతోషించారు న్యాయంగా అయితే అసూయి పడతారు లో మామూలుగా మనకైతే అన్నిజనులు అయితే అసూయి పడతారు కానీ ఇక్కడ వీరు దేవుని బిడ్డలు కాబట్టి వీరు సంతోషించారు ఎందో దమ్మున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకరి అని పేరు వారికి పెట్టబోవచ్చుండగా సున్నతి ఎనిమిదో రోజున ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి ఎనిమిదో రోజున చేయాలి కాబట్టి వారు సన్నతి చేటాకి వచ్చి తండ్రి పేరుని పేరే అనుకునే వారు ఇక్కడ యూదుల్లో మనం చూస్తే ఎవరు వాళ్ళు పేర్లు పెడుతున్నట్టు చూస్తాం తల్లిదండ్రులే పేరు పెట్టుకోవటం ఉండదు కొన్నిసార్లు మంత్రసార్లు పేర్లు పెడుతున్నట్టు ఉంటుంది మరి కొందరుసార్లు ఈ సున్నతి చేస్తకు వచ్చిన వాళ్ళు పేర్లు పెడుతున్నారంట కొంతమంది ఆ వచ్చిన పెద్దల పేర్లు పెడుతున్నట్టు ఉంటుంది మరి ఋతు కుమారుడు పుట్టినప్పుడు ఆ స్త్రీలు నయమికు పిల్ల నయమిక కొరకు కుమారుడు పుట్టాడని వాళ్ళే పేరు పెట్టారు అలాగే వీళ్ళు వాళ్ళే పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం ఇక్కడ ఈ సున్నది చేటకు వచ్చిన వారు ఆయన తండ్రి పేరుని బట్టి పేరు పెడదామని అనుకుంటూ ఉండగా తల్లి అలాగ వద్దు అతని యోహానను పేరు పెట్టవాలని చెప్పింది ఆ పేరు పెట్టద్దు వ్యవహారాన్ని పేరు పెట్టాలి అతను కానీ ఎందుకంటే దేవదూత ద్వారా కడుపులో పడక్రత్త బిడ్డకు ఒక పేరు పెట్టబడింది కాబట్టి ఆ పేరు పెట్టాలని చెప్పింది అందుకు వారు నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవరినూ లేరే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్ట కోరుచున్నావని వాని తండ్రికి సంఘలు చేసి అడిగింది ఎందుకంటే ఆయన మాట రావట్లేదు కదా ఆయన మోగవాడగా ఉన్నాడు కదా కాబట్టి ఆయన సంఘ్య చేసి ఏ పేరు పెట్టాలి పిల్లవాడుకని అడిగారు తండ్రిని తల్లి చెప్పింది ఆయన తండ్రిని అడిగారు అతడు రాతపలక పలక తెమ్మని ఇవ్వని పేరు యోహాన్ అని రాశాను పలక తీసుకురమ్మని చెప్పి దాని మీద యోహాన్ అని రాశాడు అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతను నోరు తెరవబడి నాలుక సడలి అసలు మొదట మోగవాడి కాదు కదా దేవదోత చెప్పడం వలన అక్కడ మోగవాడయ్యాడు ఇప్పుడు ఈ కార్యం జరిగినాక వరకు అన్నాడు కాబట్టి ఈ కార్యం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మోగ మోగతనం పోయిందనమాట నాలుగు సడలి అతడు దేవుని స్థుతించు బట్టి వారు చుట్టుపట్ల కాపులున్న వారందరికీ భయం కలిగాను ఆ సంగతుల కొండసీమల కొండసీమలంతటా ప్రచురమాయను ప్రభు హస్తం అతనికి తోడైండిను కనుక ఆ సంగతులను గూర్చి విన్న వారందరూను ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనసులో ఉంచుకొని మరియు అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను ప్రభు అని ఇస్రాయల్ దేవుడు స్థితింపబడిన గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని వారికి విమోచనము కలుగు చేశాను తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను దీన్ని గురించి ఆయన ఆది నుండి తన ప్రవక్తల నోట పలికించాను ఆయన మన పితరుల పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రిని అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకుంటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన నిర్ నిర్బలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవించుటకు సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసిన దావిద వంశంలో పడతాడని దావిద్య వంశులను గోత్రంలో క్రీస్తు పుడతాడు కాబట్టి ఆత్మ పూర్ణుడై అబ్రహాంతో చేసిన నిబంధన ప్రకారం శత్రుల చేతుల నుంచి విడిపిస్తానికి పాపాల నుంచి విమోశించడానికి రక్షకుడు దావిద్య వంశం నుంచి పుడతాడని ఈయన ప్రవచిస్తున్నాడు ఆత్మ పూర్ణుడై మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడిదువు ఆ బిడ్డతో చెప్తున్నాడు ఓ శిశువా నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడుదువు మన దేవుని మహావాత్సలముని బట్టి వారి పాపమును క్షమించటం వలన తన ప్రజల ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గము సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములను నడిపించినట్లు చీకటిలోను మరణ కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైరుంటి ఆయన మనకు అనునోదయ దర్శనం అనుగ్రహించను అని మాట్లాడుతూ శిశువు ఎదిగి ఆత్మ ఎందు బలం పొంది ఇస్రాయెల్ ప్రత్యక్ష వరకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను అరణ్యమునికి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు వీళ్ళు తర్వాత మనం చూస్తే దేవుని వాక్కు ప్రధాన యాజకులకు రాకుండా అరణ్యములో ఉన్న యోహాను యొద్కు వచ్చినట్లుగా ఆయన పెద్దవాడైనాక యోహాను యొద్ధకు వచ్చినట్లుగా యోహాను అరణ్య ప్రాంతంలో ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం యువర్ధ నది ప్రదేశం అంతా ప్రకటిస్తున్నట్టుగా చూస్తున్నాం అనేకులు ఆయన యుద్ధకు వెళ్ళి క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం తర్వాత మనం చూసినట్లయితే ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటూ ఆయన స్వార్థ ప్రకటి ఆయన ప్రభు మార్గం సరళం చేస్తూ యశ ప్రవక్త చెప్పినట్టుగా ఈయన ఆయన ప్రకటిస్తూ తన యొద్ద బాప్తీసం పొందడానికి వచ్చిన వారి పాపాలు ఒప్పింప చేస్తూ తన యొద్ద బాప్తిసం పొందట వచ్చిన వారితో సర్ప సంతానమా రాబు మీరు బుద్ధి చెప్పిన ఎవరు మార్మను తగిన ఫలాలు ఫలించండి చెట్లు చెట్టు ఏరిన గోడలో పెట్టబడింది ఫలించిన ప్రతి చెట్టు నరికి అగ్ని ఆయన వెనక వస్తున్న వాడిని నాకంటే గొప్పవాడని ఆయన చెప్పు వంగి ఆయన చెప్పిన వారు ఇప్పుడే కానీ నేను చెప్పులు మొయటర్ని పాత్రుడిని కానని నేను నీళ్ళలో మీకు బాప్తీస్ ఇస్తున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్తును మీకు బాప్తీశనిస్తాడని ప్రభు గురించి ఆయన ప్రవచించినట్లుగాను చెప్పినట్లుగాను మనం చూస్తాం ఆయన మా ప్రభు కంటే ముందుగా మార్గం సరళం చేయటకై ఏల యొక్క ఆత్మీయు శక్తి గలవాడాయి పుట్టినట్టుగా మరి జకల ఎల్జీబెత్తులకి ఆయన కుమారుడుగా పుట్టినట్లుగా ప్రభు మార్గం సరళం చేసినట్లుగా తన ఎద్దకు వచ్చిన వారి నిర్మహమాటంగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం తర్వాత హీరోదు ఒక వ్యభిచార పాపంలో ఉన్నప్పుడు ఆ పాపాన్ని ఖండించినందుకు జైలు వేసినందుకు ఆ హేరోది అనే వ్యక్తి ఆయన్ని మెడ కట్ చేసినట్టుగా ప్రభు పరిచయం చేస్తున్నప్పుడు మనం చూస్తాం ఆయన హత్సాక్షి ప్రభు కొరకైనట్లుగా చూస్తాం యోహన్ ఎంతో పవర్ఫుల్ వాడుగా ఉన్నట్టుగా దేవుని కొరకు శోర కార్యాలు చేసినట్లుగా దేవునికి ముందు మార్గం సరళం చేసినట్లుగా అటువంటి కుమారుడిని వీరికి జకరి ఎల్జిబెత్తులు దేవుని కొరకు అంత నమ్మకంగానూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా వారు ఉన్నందుకు వారిని ఆ విధంగా అన్నిటి కిరీటం కంటే హత్సాక్షి కిరీటమే ఉన్నతమైన కిరీటం దేవుని కొరకు అతా అయిన వారి కిరీటం అన్ని అంటే ఉన్నతమైన కిరీటం అంటే కిరటానికి పాత్రుడైనట్టుగా ఆ బిడ్డను మనం చూస్తాం మరి దేవుడి భయభక్తుల్లో వారు ఆ బిడ్డను ఆ విధంగానే తల్లిదండ్రులు కూడా పెంచారు పసివాడపడి నుంచి కూడా ఆ విధంగా భయభక్తుల్లో పెంచారు ఆ బిడ్డ కూడా ఆ విధంగానే పెరిగాడు ఏమి తల్లిదండ్రులు తిరుగుబడి ఈయన కానీ బాప్త్యోహాని కానీ సమూహాలు కానీ వారి జీవితకాలం కూడా దేవునికి నమ్మకస్తులు గాను నమ్మకమైన వారిగా ఉన్నారు దేవుడు వ్యూహాన్ని గురించి బాప్తీస్ గురించి వ్యూహాన్ని గురించి సాక్షిమిస్తూ దేవుడు చెప్పాడు స్త్రీల కన్న వారిలో వ్యూహాని కంటే గొప్పవాడు ఎవడో లేడని చెప్పాడు ఆయన ఆరు నెలలే పరిచయ చేశాడు ప్రభు కంటే ఆరు నెలల ముందే పుట్టాడు ఆరు నెలలే పరిచయ చేస్తాడు చాలా గొప్పవాడుగా స్త్రీల కన్నా అంటే కన్నీకంగా పుట్టింది యేసుక్రీస్తు ఒక్కడే స్త్రీల కన్న అంటే మానవులందరూ స్త్రీల కన్నవారు కానీ వీరిలో వీరందరికంటే ఎందరో ప్రవక్తలు దేవుని కొరకు రంపాలతో కైబడినవారు గొడ్డలతో వారు ఖడ్గవంతో నరకబడిన వారు అనేకలు ఉన్నారు దేవుని కొరకు అత అతసాక్షులైన వారు కానీ యోహాను స్త్రీలు కనివారు యోహాను కంటే గొప్పవాడు ఒక్కడు కూడా లేడని మరి దేవుని కొరకు తలకృందులో సెలివించుకున్నవారు మరి శిష్యులు కూడా అనేక రీతిగా మరి చంపబడ్డారు కానీ ప్రభు చెప్పాడు ఈయన గురించి సాక్ష్యం ఇచ్చాడు స్త్రీల కన్నవారులో యోహాను కంటే గొప్పవాడు ఎవడో లేడని ప్రభువే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు అట్టి సాక్ష్యం గల యోహాని జీవితం ధన్యమైంది దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నప్పుడు ఎందుకు పిలిచాడో ఎందుకు రక్షించుకుంటున్నాడో ఎందుకు రక్షించుకొని దేవుని పని కొరకు మనల్ని నిలబెట్టాడో ఆ పనిలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం దేవుని కొరకు ఆ విధంగా నమ్మకమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నామా దేవుని చిత్రం నెరవేరుస్తున్నామా మన అవసరతుల కొరకు మన అక్కర్ల కొరకే దేవుణ్ణి అడుగుతున్నామా దేవుని కొరకు నమ్మకంగా మనం జీవిస్తున్నామా మనల్ని మనం పరిశోధించుకుని ఆ మార్గంలో మనం ఉంటే మనం ధన్యులమే ఆ మార్గం లేకపోతే మరొక మనం ఇంకా మనల్ని మనం పుట్టు ఆ మార్గంలోకి రావాలని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది అంతేకాదు మార్గం తప్పిన వారిని కూడా ఒక అగ్నిల నుంచి లాగినట్లుగా పాపంలో పడిపోయిన వారిని మార్గం తప్పిన వారిని భక్తిని హీనులుగా మారిన వారిని భక్తిలో ఉండి భక్తిహీనులుగా మారిన వారిని మనం పాప వారిని ఒక అగ్నిల నుంచి లాగినట్టుగా లాగి రక్షించుకోవాలని వాక్యం చెప్తుంది కాబట్టి మనం ఆ విధంగా వారి పాపాలను మనం క్షమించి వారిని అగ్ని నుంచి లాగితే వారి పాపాలన్నీ కప్పివేసిన వారు అవుతాం మనం వారిని రక్షించిన వారు అవుతాం మార్గం తప్పిన వారి మార్గంలో మళ్లించినను ఆశ్రయించిన మనకు దేవుని యొద్దు ఉంటుంది కాబట్టి కొత్తగా ఆత్మను రక్షణ పొందటం కూడా మన అంతలో మనం నిలబడినను మనం మాట్లాడినను సాక్షిని చెప్పినాను మనం అందుకొరకే వెల చెల్లించినను దేవుడు దాన్ని ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి దేవుని బిడ్డలైన వారం వ్యూహాని జీవితాన్ని వ్యూహాను తల్లిదండ్రులు జకరేల జీవితంలో జీవితాన్ని మనం మాదిరిగా ఉండి ఎంత మాదిరిగా వారు ఉన్నారో ఎంత చక్కగా దేవుడు రాయించాడో అట్టి జీవితం ధనిగా ఎందరో చనిపోతున్నారు ఊరికే పుట్టి చనిపోయేవాడు తిని తాగి చనిపోయి ఏదో ధనార్జున కోసం ఈ లోకంలో దేను ఏదో విధంగా బ్రతికిన వాడు నశించిపోయే మృగం లాంటి వాక్యం చెబుతుంది దేవుని కొరకు వెళ్ల వాడే ఈ లోకంలో భయంకరమైన శ్రమల పడినను హం హింసల పడినను శోధాలను ఎదుర్కొన్నాను అవమానాలను నిందన దోషంలో అపకీర్తిని ఎదుర్కొన్నాను ఈ లోకంలో మనుషులు మనల్ని ఎందుకు చేయబోయనను మనం దేవుని కొరకు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుని చేత మెప్పు పొందుతాం శాశ్వత రాజ్యానికి వారసలు ఉంటే కాదు అనేకులకి ఆశ్రేతకరంగా మన జీవితం ఉంటుంది అట్టే కృపవాకి ఉంటున్న ప్రజలకి వీడలకు దేవుడు దయచేయనుగాక దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రీతండ్రి పరిశుద్ధుడా మీ కొందనాలు స్తోత్రాలు చలిస్తున్నాం వాక్యుడైన బిడ్డలు మీరు ఆశీర్వదించండి వాక్యంపై మీ పరిశుద్ధ అభిషేకం దయచేసి పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి లోకం చేయండి రక్షణ పొందిన బిడ్డలు నీ కొరకు ఏ ఏ కార్యాలు చేయాలో ఏ సాక్షులుగా ఉండాలో రాకడ రాకడొకరికి ఏ రీతిగా సిద్ధపడాలో ఆ రీతిగా బిడ్డలందరినీ సిద్ధపరిచి మీ ఆత్మతో ప్రతి బిడ్డను నింపి ప్రతి అవసరత తీర్చి వారి కుటుంబ అవసరత వ్యక్తిగత జీవిత అవసరత తీర్చి నేను ఆమెకు మహిమకరంగా బిడ్డలు జీవించడానికి సహాయం చేసి మీరే ఘనత మహిమ ప్రభావం పొంది దీవించమని బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ నా వాక్యం మీ చేతులకు అప్పగిస్తూ మీరే ముద్రించి దీవించి ప్రజలకు ఆశ్చర్యకరంగా మలచమని మహిం పొందమని యశ్వకృష్ణు పరిశుద్ధం అమ్మను బట్టి అడిగి పడిగుంచున్నాను పరమతండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని గాక దేవుని కృప మీకు తోడ ఉండను కాక ఆమె